ఒక్క నిమిషం దినకర్ గారు, స్విచ్ ఛాలెంజ్ మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నమాట వాసం. మామూలుగా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ వైసీపీ లెఫ్ట్ ఇటు వీళ్ళు మాట్లాడితే ఏదో పొలిటికల్గా మాట్లాడదని అనుకో, చివరికి కోర్టు చాలా కేటగారికల్గా మీరు దాన్ని ఎందుకు బహిర్గతం చేయరు, ఓపెన్ టెండర్కి ఎందుకు వెళ్ళకూడదు, మీరు బహిర్గతం చేయండి అని ఎందుకు అడిగిన తర్వాత ఇది ఇంకాస్త ఇంటెన్సిఫై అయింది. డెఫినెట్గా ఇంటెన్సిఫై అవుతుంది. ఇప్పుడు వారు లేవనెత్తిన ప్రశ్నలు కానీ కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలు కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సుదీర్ఘంగా కాకుండా బ్రీఫ్గా. సుదీర్ఘంగా కాదు, స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండు రకాల అంశాలు. రవిచంద్ర గారు చాలా బ్రహ్మాండంగా స్పిష్ ఛాలెంజ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడెక్కడ గ్యాప్స్ కావాలో అక్కడ గ్యాప్స్ పెట్టుకుంటూ వస్తారు. అంటే మొదటి నుంచి కూడా ఏ అంశాన్ని వీళ్ళు రచ్చ చేయలేదండి, ప్రతి అంశాన్ని రచ్చ చేస్తున్నారు కానీ ప్రజల్లో చిచ్చు పెట్టాలనుకున్నారు, ఎక్కడ అవకాశం కలగలేదు. 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసే దగ్గర నుంచి అయితే కోర్టు దగ్గరికి వద్దాం. ఎస్, కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఏలూరులో పోటీ చేసినటువంటి తోట చంద్రశేఖర్ అనే అటువంటి అతను ఆయన వస్తున్నా ఆయన అంటే స్పష్టంగా ఎక్కడి నుంచి ఎట్లా మొదలవుతుంది అనేది నేను చెప్తున్నాను. కోర్టులో అడిగినప్పుడు ఏమంటున్నారంటే ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్. ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, చాలా పదాలు కూడా కొన్ని అర్థం కాని పరిస్థితి. ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే స్విచ్ ఛాలెంజ్ మెదడు మంచిదే ఒకటి అనేటటువంటి దానిలో ఎవరైతే ముందు ప్రపోజల్ని పెడతారో ఆ ప్రపోజల్ పెట్టేటటువంటి ప్రపోజల్స్లో కీలకమైన కొన్ని అంశాలు వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛాలెంజ్ చేసే వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 42% ప్రాఫిట్ నేను గవర్నమెంట్కి ఆఫర్ చేస్తున్నాను అన్నాడు అనుకుందాం. దాన్ని బయటకు వ్యక్తపరిస్తే నాశనకమైనడో లేకపోతే దాన్ని చెడగొడదామనుకున్నాడో నేను 40% ఇస్తాను అనేది నువ్వు తెలియకుండానే అంతకన్నా ఎక్కువ ఇయ్యొచ్చు కదా ఇయ్యగలిగితే ప్రభుత్వానికి. అయితే కోర్టు ఎప్పుడైతే కోర్టు ఉంది దాన్ని చెడగొట్టేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఉండొచ్చు. అయితే కోర్టు అడిగినప్పుడు వెంటనే మేము కోర్టుకి మా ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మేము దాన్ని ఆపుకునే అవకాశం ఉంది, మాకు స్విచ్ ఛాలెంజ్ మెదడు సిస్టంలోనే ఉంది. కానీ ఆ సమయం కూడా తీసుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కోర్టుని మెప్పించేటటువంటి సమయంలోనే మళ్ళీ కూడా రాద్ధాంతం చేసి ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా చేస్తారనే ఉద్దేశంతో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మేము ఓపెన్ చేసాం కానీ వాస్తవానికి ఓపెన్ చేయకుండా కాపాడుకునే విధంగా చేసుకునే అవకాశం మాకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే రాజధానిని అడుగడుగున అవాంతరాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఇంకొక అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చేయటం జరిగింది. అయితే స్విచ్ ఛాలెంజ్ మెదడేదో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. సరే, స్విచ్ ఛాలెంజ్లో ఏ కంపెనీలు ఉన్నాయి, అసెండాస్, ఇంకా స్విస్కాప్, సెమ్కాప్ ఏ ఉన్నాయి, అవి కాసేపు అవి మంచివో కాదో నాకు తెలియదు, నాకు పట్టుకుని తెలియదు. కానీ భారతదేశంలో ఉన్న ఒక దాదాపు 15-16 ఇన్ఫ్రా కంపెనీలు ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవాళ బహుశా ప్రత్యేకించి ఎల్ఎన్టీ అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైన కంపెనీ. హైటెక్ సిటీ కట్టారు, ఇవాళ హైదరాబాద్లో మెట్రో కడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి ఎల్ఎన్టీని ఎందుకు వదిలేశారు? పోనీ జిఎంఆర్ ఉంది, ఎయిర్పోర్ట్లు కట్టించారు చంద్రబాబు నాయుడు. వదలలేదు, ఎల్ఎన్టీ షాపూర్ అండ్ పల్లెంజీ కూడా ఉంది, వీళ్ళు జీవికే వాళ్ళు జిఎంఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వేశారు. ఈ తోట చంద్రశేఖర్ వేయకపోతే అక్కడ నేను కూడా వేశాననే కదా కోర్టు దగ్గరికి వెళ్ళింది. వీళ్ళందరూ వేయకుండానే సీన్ లేదు కాదు, 100 ఇల్లులు కడితే టయానికి అందిన వ్యక్తి ఇతను వెళ్ళి కోర్టుకి వెళ్ళి రాజధాని నిర్మాణాన్ని ఆపుతాడు ఆయన. చెప్పండి, మీ దానిలోనే చూసే నెల క్రితం నేను ఇటువంటి వాళ్ళందరూ చేసి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? నేను చెప్తానండి, ఎవరెవరి ఎట్లాంటి వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తున్నారు అనేది. ఎస్, స్విచ్ ఛాలెంజ్ మెదడులో ఈ దేశంలో ఇంతమట్టుకు ఎటువంటి కార్యక్రమాలు జరగలేదా? మహారాష్ట్రలో, మరి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఇదే అసెండాస్ సేంబ్రిడ్జ్ వాళ్ళు చేసినవి నేను చెప్తా కొన్ని. ఇప్పుడు లిస్టు ఏమండి, అసెండాస్ వన్ హబ్ గుర్గాన్లో ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ 548,000 స్క్వేర్ ఫీట్ ఐటీ అనుబల్ సర్వీస్ కమర్షియల్ స్పేస్ని వాళ్ళు కట్టడం జరిగింది. అట్లాగే చెన్నైలో మిక్స్డ్ యూజ్ కోసము 1,450 ఎకరాల్లో ఇండస్ట్రియల్స్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ స్పేస్ని వాళ్ళు కట్టడం జరిగింది ప్రభుత్వంతో లింక్ అయ్యి. అలాగే ఇంటర్నేషనల్ టెక్ పార్క్ గుర్గాన్లో కట్టడం జరిగింది, అసెండాస్ వన్ హబ్ కోయంబత్తూర్లో కట్టడం జరిగింది. ఈ చరిత్ర చూసిన తర్వాత, ఈ భారతదేశంలో వాళ్ళు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ చూసిన తర్వాతే ఎస్ వాళ్ళు మీ రాజధాని నిర్మాణం చేస్తున్నారు అనేటటువంటిది తెలుసుకున్నాక ఏదైతే స్విచ్ ఛాలెంజ్లో ఎప్పుడు కూడా ఎవరైతే ప్రపోజల్ పెడతారో ఆ కంపెనీ మేము ఈ ప్రపోజల్ మేము పెడుతున్నాము మీ 33,000 ఎకరాలకు సంబంధించిన దానిలో ఒక అంశం ఏదైతే
మీరు మాస్టర్ ప్లాన్ డెవలప్ చేస్తున్నారు అనేక అంశాలు వాళ్ళు రేజ్ చేశారు. పది నిమిషాలు ఇద్దరు మాట్లాడితే మూడు నిమిషాలు నాకు ఇవ్వబోవడం అనేది కరెక్ట్ కాదు. నేను అన్ని క్యాల్కులేట్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఇదేం లేదు. ఇంత క్లియర్ గా ఉన్నటువంటి క్రమంలో